వైఎస్ఆర్ వాహన మిత్ర పథకం ద్వారా లబ్ధి పొందిన ఒక లబ్ధిదారుడు ముఖ్యమంత్రి గారికి తన సంతోషాన్ని వ్యక్తపరుస్తుడానికి ముందుకు ఆహ్వానిస్తున్నాం. ముందుగా సభకు నమస్కారం. మన రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. అన్న, నా పేరు సిరియాల హరేరాము. నేను విజయనగరం జిల్లా శ్రీపురపల్లి నియోజకవర్గం కొర్లాం పంచాయతీ ఒక సిరియాలపేట అనే చిన్న మారుమూల గ్రామం నుండి వచ్చానన్న. గత 7 సంవత్సరాలుగా గాజువాక పరిసర ప్రాంతాల్లో ఆటో నడుపుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాను. మాకు ఆటో నడుపుకుంటే వచ్చే ఆదాయం రోజుకి 300 లేదా 400 రూపాయలు అన్న. ఆ కష్టతరంలో మీరు పాదయాత్ర చేశారు. ఆ పాదయాత్రలో మాకు ఒక మాట ఇవ్వడం జరిగిందన్న. తమ్ముడు, మీకు నేనున్నాను, మన ప్రభుత్వం అధికారంలోకి రాగానే మీకు మంచి చేస్తాను అనే ఒక మాట ఇవ్వడం జరిగిందన్న. జగనన్న మాట ఇస్తే మాట తప్పుడు, మడమ తెప్పుడు అనే విధంగా మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి ఆటో కార్మిక కుటుంబానికి 10,000 రూపాయలు వాహన మిత్ర ద్వారా ఇవ్వడం జరుగుతుంది. అది కూడా ఎటువంటి అవినీతి లేకుండా నేరుగా మా అకౌంట్లోనే పడుతుంది. దాన్ని మాకు ఆటో ఇన్సూరెన్స్ కానివ్వచ్చు, ఫిట్నెస్ కానివ్వచ్చు, ఆటో మరమ్మతులు కానివ్వచ్చన్నా. మేము మా ఇష్టానుసారంగా ఆ డబ్బుల్ని ఖర్చు చేసుకోగలుగుతున్నామన్నా. దీనికి మా గాజువాక ఎన్బిఆర్ స్టాండ్స్ తరఫున, విశాఖ కార్మికుల తరఫున, అలాగే మన రాష్ట్ర ఆటో యూనియన్ తరఫున మీకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నానన్న. అలాగే అన్న, కరోనా కష్టకాలంలో కూడా అన్న మేము ఎటు వెళ్ళలేని పరిస్థితి, ఆటో నడపలేని పరిస్థితి అన్న. ఆ టైంలో ఆకలితో చచ్చిపోతామేమో అని భయపడ్డామన్నా, నిజంగా భయపడ్డామన్నా. అయితే ఆ రోజు కూడా మీరు ఒక తండ్రిగా మాకు ఆలోచించారన్న, మా బిడ్డల్ని ఎలా బతికించుకోవాలి అని ఆలోచించారన్న. దానికి మాకు వాహన మిత్ర పథకాన్ని ఇవ్వవలసిన సమయం కంటే ముందుగానే ఇచ్చారన్న. దానికి పూర్తి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాన్న. అంతేకాకుండా మాకు ఆటో కార్మికుల తరఫున ఒక రైస్ బ్యాగు, అలాగే కిరాణా సరుకులు కూడా అందించారు. దానికి నా కుటుంబం తరఫున ఈరోజు కుటుంబాన్ని బతికించగలగలిగానంటే మీదై వల్లే. ఈరోజు ప్రాణాలతో ఉన్నాను, ఈరోజు స్టేజ్ మీద మాట్లాడుతున్నానన్న జగనన్న, నీ దయవల్లే అన్న. ఇంకే చాలదు అన్నట్టన్న. మాకు మేము కూడా ఆలోచించినంతగా మా పిల్లల కోసం కూడా మీరు ఒక ముందుకు అడుగువేసి మాకు అమ్మఒడి పథకాన్ని ప్రవేశపెట్టారన్న. అమ్మఒడి పథకం ద్వారా మాకు ఏటా 15,000 రూపాయలు అందుతున్నాయన్న. అది దాంతో నా బాబు పేరు 5th క్లాస్ సార్. నేను ఇక్కడ గాజువాకలో బాయ్స్ స్కూల్లో కలిగించుకోగలుగుతున్నాను. ఏదో చిన్న చిన్న స్కూల్లో చదివించవండి సార్ ముందు. ఈ సంవత్సరమే బాయ్స్ స్కూల్లో మా జగనన్న ఉన్నాడనే ధైర్యంతో నేను చదివించుకోగలుగుతున్నాను. ఒక మంచి విద్యని మా బిడ్డకు కూడా అందించుకోగలుగుతున్నానన్న. అంతేకాదన్నా, నేను ఒక రైతు పెట్టగా చెప్తున్నాను. ఒక రైతు కుటుంబంలో పుట్టిన ఫస్ట్, మా నాన్నగారు పడే కష్టాలు, రైతులు పడే కష్టాలు అంత ఎంత కాదన్న. రైతులు పడే కష్టాలు, వర్షాధారమైనటువంటి పంటలు, మా ప్రాంతం అంతా కూడా వర్షాధారమైనటువంటి పంటలు, వర్షం పడితేనే పంటలు వస్తాయి, లేకపోతే లేదన్న. అలాంటి టైంలో కూడా మాకు పంట ఏదో దేవుడి దయవల్ల కలిసి వచ్చింది అంటే తర్వాత అమ్ముకునే పరిస్థితి కూడా లేదన్న. మాకు ఈ జగనన్న ప్రభుత్వం, మా జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకి ప్రతి ఏటా కూడా వైఎస్ఆర్ రైతు భరోసా పీఎం కిసాన్ ద్వారా 13,500 రూపాయలు మాకు అకౌంట్లో నేరుగా జమ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా ప్రతి 2.5 ఎకరాల్లో కూడా ఒక బోరిపా వేయించి, అలాగే దానికి ఒక విద్యుత్ మోటార్ కూడా తగిలించి, దానికి ఉచిత విద్యుత్ కూడా మీరే అందిస్తున్నారు. ఈరోజు రైతు సస్యశ్యామలుగా పంట పండించుకోవడం అంటే కేవలం జగనన్న ప్రభుత్వంలోనే పంట పండించుకోగలుగుతున్నాం. అంతే చాలదు అన్నట్లన్నా, మా రైతు కుటుంబం కోసం వైఎస్ఆర్ రైతు భరోసా కేంద్రాల ద్వారా కూడా మాకు పంటకు గిట్టుబాటు ధర కల్పించి ఈరోజు ఎలాంటి దళారులు లేకుండా మంచి రేటుకు అమ్ముకోగలుగుతున్నామన్న. కేవలం నీ దయ వల్లే మా రైతు కుటుంబాలు ఈరోజు చాలా సంతోషంగా ఉన్నాయి. నా కుటుంబం తరఫున, నా రైతు కుటుంబాల తరఫున కూడా
మీకు మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానన్న. అంతేకాకుండా మా అమ్మగారికి పేరు సత్యవతన్న, ఆవిడికి పింఛన్ కూడా వస్తుంది. ఆవిడ బాధ్యత కూడా నాకు మీరు లేకుండా చేశారు. 2,500 రూపాయలు ఈరోజు మా అమ్మగారికి ఇస్తున్నారంటే మా అమ్మగారికి నేను ఒక రూపాయి కూడా పంచవలసిన పని లేదన్న. ఆవిడ బాధ్యత కూడా, మా పిల్లల బాధ్యత కూడా అంతా మీరే తీసుకుంటున్నారు, మా బాధ్యతే కాకుండా. చాలా థ్యాంక్ యూ సో మచ్ జగనన్న. ఇంకా ద్వాక్రా రుణాల ద్వారా మా అమ్మగారికి రుణమాఫీ ద్వారా విడతల వారీగా మీరు వేస్తున్నారన్న. ఇంకా చేసుకుంటూ పోతూనే ఉన్నారు. అలాగా మన భారతదేశంలో కూడా ఎక్కడా చూడా మేము వినలేదు, చూడలేదన్న. అలాంటి పథకాలు మీరు నవరత్నాల ద్వారా కూడా మాకు ఆనిముత్యాలంటి పథకాలన్న, ఆనిముత్యాలంటి పథకాలు తీసుకొచ్చారు. ఈరోజు ప్రతి నిరుపేద కుటుంబంలో, మా ఆటో కార్మికుల కుటుంబంలో, రైతు కుటుంబంలో, ప్రతి గొడుగు బలహీన వర్గాల కుటుంబాల్లో కూడా ఆనందాలు నింపారు. కాబట్టి మిమ్మల్ని గెలిపించుకోవాల్సిన బాధ్యత మా అందరి పైన కంపల్సరిగా ఉందన్న. మీరే మాకు సీఎంగా కావాలి, మిమ్మల్ని తప్పకుండా గెలిపించుకున్న బాధ్యత మాదన్న. థ్యాంక్ యూ సో మచ్ అన్న, మీకు వెరీ వెరీ థ్యాంక్ యూ సో మచ్ అన్న. తప్పకుండా మిమ్మల్ని గెలిపించుకుంటాం. మాకు ఈ ప్రభుత్వ పథకాలు ఇలాగే కొనసాగాలి. మీరే మళ్ళీ 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 సీఎంగా మాకు కావాలని కోరుకుంటున్నాను అన్న. థ్యాంక్ యూ సో మచ్ జగన్ అన్న. ఎంత చేసిన మీకు, మీను ఒక పాదాభివందనం చేసుకుంటాను జగన్ అన్న.